ఖరారు కాని ఎంపీ అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సింగిల్ గానే పోటీ చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏ దేశం నుంచి నిధులు తెస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఇగాటు మాజీ మంత్రి రవీంద్ర నాయక్ బీజేపీకి రిజైన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. మిగిలిన లోక్సభ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న హైకమాండ్ గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. అటు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి జేపీ నడ్డా సహా పార్టీ పెద్దలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇంకా ఖరారు కాని ఎంపీ టికెట్లు, పార్టీలో చేరికలు, అమిత్ షా తెలంగాణ టూర్ పైనే ఢిల్లీ పెద్దలతో కిషన్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణలో మెజారిటీ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. ప్రకటించని స్థానాల్లో అభ్యర్థులను త్వరలోనే హైకమాండ్ ఫైనల్ చేస్తుందన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. మరి ఖచ్చితంగా దేశంలో ఏదైతే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 బీజేపీ స్థానాలతో ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కోరుకుంటున్నారో, మిగిలిన 8 మంది అభ్యర్థులను కూడా త్వరలోనే కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయించి ప్రకటిస్తాం. కరీంనగర్ ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏ దేశం నుంచి నిధులు తెస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ లో బీజేపీని గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తీసుకొస్తామన్నారు. కేంద్రంలో మోదీ సర్కారు రాకుంటే రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఆగిపోతాయన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు సరిగా లేవన్న సంజయ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మొద్దన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ప్రజాహిత యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ కి స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ముందు ఏమన్నారు తెలుసా? ఎన్నికల ముందు అందరికీ 500 రూపాయలు సిలిండర్ అన్నారు. ఎన్నికలు అయిపోయినాక గెలిచినాక ఏమన్నంటే రేషన్ కార్డు ఉన్నాకే ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. అప్పుల పాలన కేసీఆర్ మన చేతికి చిప్ప చేతికిచ్చి పీకేండు. కాంగ్రెస్ వాళ్ళు అప్పులు తీరుతున్నారు. ఎట్లా అప్పులు తీరుతారు? ఇప్పుడు ఎన్ని పైసలు లెక్క చెప్పినా మీకు వచ్చినాయా? ఏమన్నా మీ ఊర్లోకి వచ్చినాయా? ఏమైనా దుబ్బిపోయారు, బాగా మొత్తం దుబ్బిపోయారు, అయిపోయా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా మింగుతారు. మాజీ మంత్రి రవీంద్ర నాయక్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పంపించారు. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని గత కొంతకాలంగా రవీంద్ర నాయక్ అసంతృప్తితో ఉన్నారు. కేంద్రం ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీలో ఎస్టీలకు 60% ప్రాధాన్యత కోసం పోరాటం చేస్తానన్నారు రవీంద్ర నాయక్. అటు 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవినీతి, భూ కుంభకోణాలపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో 14 నుంచి 17 వరకు షాద్నగర్ సమీపంలో కన్హా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దాజీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా ఆధ్యాత్మిక గురువులతో పాటు 100,000 మంది భక్తులు పాల్గొంటారని చెప్పారు కిషన్ రెడ్డి.